లవర్ బాయ్ గా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన నితిన్ కెరీర్ లో మంచి సినిమాలు చేసే ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు అయితే ఈ మధ్య కాలంలో నితిన్ కి అదృష్టం కలిసి రావటం లేదు సక్సెస్ల కంటే కూడా ఫెయిల్యూర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఏడాది చెక్ రంగే చిత్రాలతో అలరించిన హీరో నితిన్ ఈ రెండింటితో నిరాశపరిచాడు దీంతో మాస్టో సినిమాతో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు మాస్టో చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకుడు నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ సినిమాను నిర్మించింది థియేటర్స్ విషయంలో క్లారిటీ లేని సమయంలో లో ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తి కావడంతో నిర్మాతలు ఈ సినిమాను డిస్నీ హాట్ లో విడుదల చేశారు కళ్ళు లేని యువకుడిగా చిత్రంలో నితిన్ ఏ విధంగా మెప్పించాడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుందా తమన్నా గే స్ట్రేట్స్ క్యారెక్టర్ లో తొలిసారి ఎలా నటించింది అనే విషయాలు తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాల్సిందే గోవాలో ఉండే అరుణ్ నితిన్ క్యారెక్టర్ పేరే అరుణ్ ఓ పియానిస్టు అతనికి కళ్ళు లేనట్టుగా నటిస్తూ ఉంటాడు అందుకు కారణం చేసే పని మీద పూర్తి ఫోకస్ ఉండాలని ప్రమాదంలో ఆయన కళ్ళు పోయాయని చెబుతూ ఉంటాడు అరుణ్కు అంటే హీరో నితిన్ ఓ రోజు సోఫీ సోఫీ అంటే ఇక్కడ హీరోయిన్ నబా నటేష్ అక్కడ పరిచయం అవుతుంది నబా నటేష్ వాళ్ళు నడిపిస్తున్న రెస్టారెంట్ మూసివేయడం అంటే అమ్మి వేయడానికి వేలం పెడితే ఆ రెస్టారెంట్లో పియానో తీసుకోవడానికి అరుణ్ అక్కడికి వెళ్తాడు అక్కడ ఒక డీల్ కుదిరించుకుంటారు పియానోకి ఎక్కువ కాస్ట్ అడగడంతో నేను ఇక్కడికి వచ్చి రోజు పియానో వాయిస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను నాకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అక్కడ ఒక డీల్ కుదిరించుకుంటారు అలా కథ ముందుకు సాగుతున్నప్పుడు ఆమె అరుణ్ని ప్రేమిస్తుంది అంటే నభా నటేష్ నితిని ప్రేమించడం మొదలు పెడుతుంది అరుణ్ పియానోపై వాయించే మ్యూజిక్ను ఇష్టపడ్డ సీనియర్ నటుడు మోహన్ మోహన్ అంటే ఇక్కడ సీనియర్ నటుడు నరేష్ తన భార్య సిమ్రాన్ సిమ్రాన్ అంటే తమన్న హీరోయిన్ తమన్నకు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలని నరేష్ ప్లాన్ చేసుకుంటాడు ఆ మేరకు మోహన్ తన ఇంటిని అరుణ్ని ఆహ్వానిస్తాడు వాళ్ళ ఇంటికి వచ్చి అరుణ్ పియాను వాయించాలని మోహన్ తన ఇంటికి అరుణ్ ని ఆహ్వానిస్తాడు అతని ఆహ్వానం మేరకు అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా మోహన్ అక్కడ చనిపోయి రక్తంతో పడి ఉంటాడు మోహన్ ను ఎవరు చంపింది ఎందుకు చంపారు అనే విషయాన్ని అరుణ్ మ్యూజిక్ ప్లే చేస్తూ గమనిస్తూ ఉంటాడు మోహన్ని చంపింది ఎవరు ఇందులో సిమ్రాన్ భాగం ఉందా ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి తెలుసుకోవాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే నితిన్ ఈ చిత్రంలో తనలోని కొత్తదనం చూపించాడు నటుడిగా తనకు ప్లస్ అయ్యే సినిమానే ఇంకా మెయిన్ పిల్లర్ లాంటి పాత్రను తమన్నా క్యారీ చేసింది తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ తమన్నా చేయడం అది కూడా చాలా బాగా చేసిందని చెప్పాలి హీరోయిన్గా నభా నటేష్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది సీనియర్ హీరోగా చేసిన వికే నరేష్ తమన్నా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్గా నటించిన జిస్సు సేన్ గుప్తా అంటే పోలీస్ క్యారెక్టర్లో నటించాడు నరేష్ కుమార్తెగా నటించిన అనన్య నాగేళ్ళ జిస్సు సేవ్ భార్యగా నటించిన శ్రీముఖి అంటే జిస్సు సేన్ పోలీస్ ఆఫీసర్ అయితే ఆమె భార్యగా శ్రీముఖి నటించింది సెకండ్ హాఫ్లో కీలకమైన పాత్రలో నటించిన మంగ్లీ రత్సరవి హర్షవర్ధన్ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు ఇక్కడ మంగ్లీ రత్సరవి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఈ మూవీలో బీజిఎం కూడా సూపర్ అని చెప్పాలి దర్శకుడు మెర్లపాక గాంధీ సినిమాలో మనం గతంలో చాలా చూశాం మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు తెలుగు వారిని కనెక్ట్ అయ్యేలా మాస్టర్ రూపొందించాడు కథకు అనుగుణంగా మంచి డైలాగ్ రాసుకున్నాడు సినిమాకు జే యువన్ రాజ్ సినిమా ఆటోగ్రాఫీ ప్రధాన బలంగా నిలిచింది ప్రతి ఫ్రేమ్ రిచ్గా కనిపించింది మహతి స్వరసాగర్ సంగీతం కూడా బాగుంది ఈ మూవీలో నితిన్ నబా నటేష్ మంగ్లీ రత్సరవి అదేవిధంగా తమన్న భాటియా అద్భుతంగా నటించారని చెప్పాలి కొత్త తరహా క్రైమ్ కామెడీ చూసిన ఫీల్ కలుగుతుంది